कुरवे सर्वलोकानां विषये भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः शारदा शारदां भोजवदना वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिक्रियात् ॐ ह्रीं विरूपाक्षाय रुद्राय शरवणभवाय नमो नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः जगत्सृष्टि चांदलकि वीक्षकुलकि स्वागतम् త్రిపుర మాహాత్మ్యము అనబడే ఒక పురాణంలో మహాత్మ్యకాండ అనబడే ఒక స్థానంలో ఒక చిన్న కథాంశం ఉన్నది. దాని గురించి ముందు మనం తెలుసుకుందాము. అందులో ఏంటి అంటే సనక సనందనాదులు అని చెప్పి మహాజ్ఞానులు కలరు మనకి. ఎవరయ్యా అంటే బ్రహ్మ మానసపుత్రుడు. బ్రహ్మ సృష్టి చేయడం మొదలుపెట్టిన వెంటనే మానసికంగా వారు సృష్టించారట. సనక సనందనాదులు సృష్టించి మీరు జనోత్పత్తి ప్రజాపతిగా మారి ప్రజలను ఉత్పత్తి చేయండి అంటే ఇవంతా మేము చేయము. ఎందుకయ్యా అంటే పుట్టడంతో వారు మహాజ్ఞానులు. బ్రహ్మ మానసపుత్రులైన బ్రహ్మ యొక్కటువంటి శిరస్థానం నుంచి వాళ్ళు పుట్టారని చెబుతుంటారు. దానివలన వాళ్ళదంతా కూడా అద్వైత స్వభావం. వాళ్ళకి ఈ ఒకటువంటి సంసారంలో పడి మరణ మరణ తిరగడం అనేది నచ్చని పని. దానివలన వారు ఆ యొక్కటువంటి ప్రజాపత్యాన్ని వదిలేసి సనకసనందనాథులు ఎప్పుడంతా యవ్వనంగానే ఉంటూ నిత్యము కూడా బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారట. అటువంటి వారు ఒకసారి శరత్ కుమారుడు వాళ్ళలో ఒకడైన వాడు కూర్చొని తపస్సులో ఉండగా ఆయనకి ఒక స్వప్నం కలుగుతుంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. స్వప్నము అంటే మనకి కలిగే ఒకటువంటి స్వప్నములు వేరే, అసలు స్వప్నము అంటే జరగబోయే భవిష్యత్తును మనకి తెలియజేసేది. ప్రతి మనిషికి కూడా కొన్ని అవస్థలు ఉంటాయి. మొదటిది జాగ్రత్తావస్థ, అంటే మెలకువగా ఉండడం, శరీరం మొత్తము కూడా తన తన పనులని ఆ యొక్కటువంటి అవయవాల ద్వారా చేయించగలడం, జాగ్రత్తగా ఉండడం. రెండోది స్వప్నము, అంటే శరీరం పనిచేయదు కానీ శరీరానికి మొత్తం కూడా ఆజ్ఞలను ఇచ్చే మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అదే మనకి స్వప్నావస్థ. మానసికము జాగ్రత్తగా ఉండడము, శరీరం లేకుండా శరీరం మాత్రం నిద్రావస్థలో ఉండడము. రెండవది కాకుండా మూడవది సుషుప్తి, అంటే ఈ రెండింటిని మించిన స్థితి. ఆ స్థితిలో మనిషికి జాగ్రత్తలో ఉన్నట్టుగా విషయ జ్ఞానం ఉండదు, మనసు కూడా ఎటువంటి స్వప్నాలను చూపించదు, ఒక రకమైన సమాధి స్థితిలో ఉంటారట. ఈ మూడు కాకుండా తురీయావస్థలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారే మహాత్ములు. ఇది ఎటువంటి అవస్థ మనకి ఎదురయ్యారంటే, ఇటువంటి అవస్థని చేరిన వారు కోట్లలో ఒకరు ఉంటారు. మనకందులో రామకృష్ణ పరమహంస ఒకరు, చంద్రశేఖర సరస్వతీ స్వామివారు, రమణ మహర్షి గారు, ఇటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో మనకు అర్థమవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది తీసుకుందాం. ఉపమానం ఏంటంటే, మనకి రమణ మహర్షిని చూసినట్లయితే కనుక ఆయన శరీరాన్ని వదిలేసే ముందు సర్కోమా అని చెప్పి అతనికి ఒక వ్యాధి వచ్చింది రమణ మహర్షి గారికి. ఆ వ్యాధి యొక్క పరిస్థితి ఏంటి అంటే శరీరం మీద ఒక గడ్డ లాంటిది వచ్చి అందులో చెప్పుడు చీము నెత్తురు కారుతూ ఉండడం. దాని గురించి చెబుతూ అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే, మనిషి యొక్కటువంటి శరీరంలో ఉన్న ఎముకలన్నింటినీ విరిచేసినా ఎంత పెయిన్ వస్తుందో దానితో సమానమైన పేరు ఇక్కడ దీనికి ఉంటుందంట శరీరానికి. కానీ ఈ తురీయావస్థకి చేరుకున్న మహాత్ములు వచ్చేసి మనకి ఎక్కడ ఈ శారీరక భ్రాంతికి లోనే ఉండరు. వారు సాక్షిభూతులుగా ఉంటారు, అంటే వారే పరబ్రహ్మం, అంతా నిండి ఉన్నది వారే. ఈ శరీరం వాళ్ళు కాదు, ఈ శరీరము అది చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వచ్చిందంతే. ఆ స్థితికి వేరులైన తర్వాత ఒకసారి శరీరాన్ని వదిలేశారంటే వారు మరలా జన్మించేటువంటి స్థితి ఉండదు, అటువంటి స్థితిలో ఉన్నవారు. సరే, ఈ సర్కోమా యొక్కటువంటి ఎఫెక్ట్ కాదు, పెద్దగా శరీరానికి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి అతను నిద్రిస్తూ ఉండగా చలి ఎక్కువగా ఉందని చెప్పి ఒకళ్ళు ఎవరో వచ్చి ఆ రూమ్ హీటర్స్ అనేవి ఆన్ చేసి వెళ్ళిపోయారట. అవి ఓవర్ హీట్ అయిపోయి ఎంత వేడైపోయిందా అంటే, వాళ్ళ శిక్షలు ఒకరు వచ్చి చూసేప్పటికి ఇంటికి ఉన్న రోమాలు కూడా కాలిపోయినంతటి వేడి వాటిలోంచి బయటకు వస్తూ ఉంది. అది చూసి రమణాజీ దగ్గరికి వెళ్ళి ఇంత వేడి ఉంది కదా, ఎవరైనా పిలిస్తే కనుక వచ్చి నాపేవాళ్ళం కదా, ఎందుకట్లా అంత పెయిన్ వీళ్ళు స్వీకరించారంత శరీరావస్థ పొందాడంటే, నేను ఎక్కడ స్వీకరించాను, నేను సాక్షిగా చూస్తూ ఉన్నానంటే
ఈ శరీరానికి ఏదో ఇబ్బంది ఉంది, చలి ఎక్కువ ఉంటే దీనికి ఇబ్బంది కలుగుతుందని ఇంకొకడు ఎవరో వచ్చి అది ఆన్ చేసి వెళ్ళారు, అది వేసి వెళ్ళారు. దాని వేడి ఎక్కువైంది కాబట్టి దీనికి ఇబ్బంది కలుగుతుందని మీరు అంటున్నారు. ఇవన్నీ నేను చూస్తున్నా అంతే, నాకు ఎక్కువ ఇబ్బంది కలిగింది అంటే ఆ అవస్థలో ఉండడమే తురియం. ఆ చెప్పినటువంటి స్థితిలో ఈ శనక సనందనాథులు ఉంటారు. కానీ ఆ శనక సనందనాది మహర్షుల్లో కూడా సనత్ కుమారుడికి ఒకసారి ఒక స్వప్నం కలిగిందట తపస్సులో ఉండగా. ఏంటయ్య అంటే అటువంటి అవస్థలో ఉన్నవారికి వచ్చిన స్వప్నం ఏందయ్యా అంటే, దేవతా సైన్యం మొత్తానికి కూడా ఈయన ఆధిపత్యం వహిస్తూ రాక్షస సంహారాన్ని చేస్తున్నట్టుగా ఒక స్వప్నం వచ్చిందట. ఈ స్వప్నం ఎందుకు వచ్చిందో అర్థం కాదు. దాని గురించి తెలుసుకుందామని చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళతారట. ఎందుకయ్యా అంటే చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారానే కదా ఈయన సంభవించింది. అతని దగ్గరికి వెళ్ళి తండ్రి యొక్కటువంటి స్వప్నం రావడానికి గల వృత్తాంతం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందంటే, బ్రహ్మ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తారట. కళ్ళు మూసుకోవడం అంటే ఏంటంటే, మన లెక్కలో కళ్ళు తెరిస్తే బయట ఉన్న విషయాన్ని తెలుసుకోగలవు. ఎవరికైతే తపశ్శక్తి దైవిక శక్తి ఉంటుందో వాళ్ళు కళ్ళు మూసుకున్నారు అంటే జ్ఞాన నేత్రంతో వీక్షిస్తున్నారు అని అర్థం. దాని ద్వారా అతను భూతకాలంలోనే దర్శించి ఈ ఒకటువంటి శరత్ కుమారుడికి చెబుతున్నారట, ఒకనొక సమయంలో నువ్వు కూడా శరీరాన్ని ధరించావు, ఈ కల్పంలో ఈ సృష్టి జరిగినప్పుడు నాకు సంతానంగా కలిగావు తప్ప ఒకప్పుడు నువ్వు కూడా మానవ శరీరాన్ని ధరించిన వాడవే. అదేంటి, ఈయన ఇంతకుముందు మనిషిలా పుట్టడం ఏంటంటే, లేదు, ఎవరైతే మనిషిగా పుట్టి ఆ యొక్కటువంటి తురీయావస్థని చెందుతారో వారు తర్వాత కల్పాలలో తర్వాత మరలా సృష్టి జరిగే సమయానికి కొంతమంది దేవతా స్వరూపాలని కొంతమంది మహాజ్ఞానులుగా మరలా పుడుతూ ఉంటారు తప్ప, ఇట్లా పుట్టినవారు ఇట్లా తపస్సు చేసిన వారు కల్పాంతరంలో ఒకే స్థానంలో ఉండి మామూలుగా పుట్టి జరిపిన మనుషులు ఒకే స్థానంలో ఉండడం జరగదు. అని వలన ఒక స్థితిలో నువ్వు కూడా మానవ శరీరాన్ని ధరించావు, అందులో ఈ యొక్కటువంటి దేవ రాక్షస సంహార ఘట్టాన్ని చూసినప్పుడు చదువుతున్న సమయంలో వేదాలలో అది వచ్చినప్పుడు నీకు అనిపించింది, తాళాత్మ్యత చెందావు. ఏందయ్యా అంటే, ఈ రాక్షసులు దేవతల మీద చేసిన యుద్ధాన్ని వాటికి సంబంధించిందంట చదివి, నేను కనుక దేవతా సైన్యానికి అధ్యక్షుడు అయితే కనుక ఇలా యుద్ధం చేసి రాక్షసులు చంపేవాడిని కదా, ఈ రకంగా సంహారం చేసి ఉండాల్సింది కదా అని చెప్పి నువ్వు తాళాత్మ్యత చెందిపోయావు. దానితో ఆ యొక్కటువంటి పూర్వజన్మ వాసన నిన్ను వెంటాడుతూ నీకు ఉండిపోయింది. అంటే వాసనాబలం గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకుందట్టున్నాం. ఏందయ్యా అంటే, ప్రతి మనిషి కూడా పూర్వజన్మల నుంచి కొన్ని వాసనలు తెచ్చుకుంటాడు ఈ జన్మలోకి. వసనము అంటే ఉండడము, వాసన అంటే ఉన్నది. ఏముంటుందయ్యా అంటే, ఇంతకుముందు జన్మలో ఇతను ఏదో ఒక మంచి నటనలు నాట్యాలు ఇటువంటి వాటి గురించి పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి, ఈ జన్మలో డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇంకో పని ఏదో చేస్తున్నా ఆ యొక్కటువంటి నాటకాల గురించి వీటి గురించి మంచి జ్ఞానము వాటి ముందు మంచి పట్టు ఉంటుంది. ఏంటి అంటే పూర్వజన్మ వాసన. అట్లా మనకు అర్థమయ్యే భావనలు చెప్పుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా చెప్పాలంటే, ఎట్లాగైతే మనం కొంచెంసేపు ఏదన్నా ఒక మంచి పరిమళ ద్రవ్యాలని కొద్ది పూలు తీసుకొచ్చి దేవతలకు అర్చన చేశాము, పూజ అంతా అయిపోయింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ చేతిని వాసన చూస్తే ఆ పుష్పాల వాసన మాత్రం మన చేతిని విడవదు, కొంత పట్టుకొని ఉంటుంది. ఆ చేతికున్న వాసన చూసి ఏ పూలతో పూజ చేశామో చెప్పేయచ్చు. అలాగే మనిషి కూడా అతని పూర్వజన్మ వాసనలో కొన్ని వాటిని మాత్రం దేని ఎంతైతే మనసుని పెట్టి ఉంచాడో అవి పట్టుకొని వస్తాడట. అదే వాసనా ఫలితం. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి వాసనా ఫలితమే ఈ ఒకటువంటి శరత్ కుమార్ కూడా కొంతవరకు మిగిలిపోయింది. దాని వలన అది నీకు పోవాలంటే ఒకనొక సమయంలో నువ్వు కూడా దైవ సైన్యానికి ఆధిపత్యం వహించి దేవతా సేనాధిపతిగా ఉండి రాక్షస సంహారాన్ని చేస్తావు, తద్వారా నీకున్న వాసనాదోషం పోయి పరిపూర్ణ జ్ఞానిగా మారగలుగుతావని చెప్పి ఆ యొక్కటువంటి బ్రహ్మ శరత్ కుమారుడికి తెలియజేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ ఒకటువంటి శరత్ కుమారుడు మంచి తపస్సులో ఉన్న సమయంలో ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో వృషభారూఢుడై శివుడు సంచరిస్తూ ఉంటారట. అందుకే ప్రదోష వేళలో నిద్రపోవడం నిషిద్ధం. సూర్యోదయం తర్వాత నిద్ర లేని వారి నిద్ర లేవని వారినైనా కొంతవరకు క్షమిస్తారేమో, కానీ ప్రదోష వేళలో ఎవరైతే నిద్రపోతూ ఉంటారో వారు మాత్రం
శివ గణాలజ ఒకటువంటి శాపానికి గురవుతారని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే శివుడు మొత్తం లోకం అంతా కూడా ఒకసారి సంచారం చేస్తారు, ఒకసారి వీక్షిస్తారు అని చెప్తున్నారు మన శాస్త్రం. సో అదేవిధంగా ప్రదోష కాలంలో ఆహారం స్వీకరించడం నిషిద్ధం. ప్రదోషం అనేది దేనికి వాడాలయా అంటే దైవ ఆరాధనకి, అందులోనూ ముఖ్యంగా శివారాధనకి, విష్ణు సంబంధంలో నారసింహారాధనకి, అమ్మవారి యొక్కటువంటి ఆరాధనలకు కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్తున్నారు. అంతటి అద్భుతమైన కాలమైన ప్రదోషము అంటేనే సర్వదోషాన్ని హరించే కాలము ఒక రకమైన అర్థం. ఆ సమయంలోనే ఈ యొక్కటువంటి శివుడు వెళుతుండగా అక్కడే అందరూ కూడా పైకి లేచి శివుడికి నమస్కారం చేస్తూ ఉంటారు ఆయన వస్తుండగా. కానీ ఈ సనత్కుమారుడు మాత్రం శివుడిని ఒకసారి చూసి మరి వెంటనే ఆయన యొక్కటువంటి ధ్యానంలోకి తప సమాధిలోకి ఆయన వెళ్ళిపోతారట. అలాగే కూర్చొని ఉంటారు ఒక రకంగా చెప్పారంటే. ఎందుకంటే మనం తపస్సు అన్న వెంటనే అందరూ కూడా కళ్ళు మూసుకొని నిర్యాణ స్థితిలో ఉంటారని చెప్పలేము. కళ్ళు తెరిచి అన్నింటినీ చూస్తూ కూడా వాటితోటి మనసుకి అనుబంధం లేకుండా విడదీయగలగడం కూడా ఒకమైన తపస్సే. ఎట్లాగే అంటే మనం కొన్నిసార్లు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక కళ్ళెదురుగా ఏదైనా జరుగుతున్నా కదా మనకేం కనబడదు, మళ్ళీ ఎవరోజు పక్కన చూద్దాం పక్క ఎదురుగుతాం మనం వెంటనే. అదే రకంగా తపస్సు చేసేవారు ఎప్పుడు అంతర్ముఖులై ఉంటారనే లేదు, బహిర్ముఖంగా ఉన్నా కానీ సరే కొంతమంది ఎప్పుడు తపస్సులోనే ఉంటారు. అదే రకంగా ఈ శరత్ కుమారుడు కూడా తన స్థితిలో తన ఉండగా శివుడు చూస్తాడట. సరే అంతరార్థమైంది అంటే ఈ శరత్ కుమారుడికి వచ్చిన స్వప్నము ఆ యొక్క దైవ సైరాధిపత్యాన్ని వహించేట్టుగా చేయడం ఎంత శివుడికి తెలిసిందైనా లౌకికంగా మనం చూసుకుంటే ఆ శివుడి దగ్గరికి ఆ శివుడే ఈ శరత్ కుమారుడి దగ్గరకు వస్తాడట. ఆ శివుడికి కూడా మనం ఇదే రకంగా ప్రవర్తించిన వాడు ఎవరే అంటే ఇక్కడ శరత్ కుమారుడు శివుడిని చూసి పైకి లేవలేదు. ఇదే రకంగా ఒకసారి జరిగిందట, ఇదే ఆత్మస్థితిలో ఉండేవాడు ఎవరంటే శివుడు కూడా. ఆయన కూడా ఎప్పుడు ధ్యానంలో ఉంటారో మనం వింటూ ఉంటాం అన్నమాట. సో మనం దక్షయజ్ఞ ఘట్టంలో చూస్తే కనుక దక్ష ప్రజాపతి వస్తున్నప్పుడు అందరూ పైకి వేసి నిలబడతారు విష్ణువుతో సహా. సరే విష్ణువు యొక్కటువంటి మాయాతత్వం వేరే అయినా ఆయన కూడా అందరు దేవతలతో పాటు లేస్తాడట. బ్రహ్మ లేవడు ఎందుకంటే కొడుకు కాబట్టి, శివుడు కూడా లేవడు. అప్పుడు మాత్రం దక్ష ప్రజాపతికి ఎక్కడ లేని ఆహగ్రహం వస్తుందట. దేనికే అంటే నేను ప్రజాపతిని, సమస్త దేవతల ద్వారా కూడా నమస్కార యోగ్యం నాకున్నది కానీ శివుడు పైకి లేవలేదని ఎన్నో రకాల మాటలు ఎన్నో రకాల దూషణలన్నీ కూడా శివుడికి చేస్తాడట. కానీ అవన్నీ కూడా అతనికి స్తోత్రంగా మారుతుందన్నమాట. ఏ రకంగా అంటే ఉన్మత్తుడు అంటే పిచ్చివాడని, పిచ్చివాడందరికీ నాయకుడు ఉన్మత్త నాయకుడు అంటాడట. నిజమే, మనకు అర్థం కాదు ఏదైనా పిచ్చే. కొంతమంది మనం చూస్తుంటే మనం ఒక 2 రూపాయలు 10 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా కానీ వద్దంటారు, వాళ్ళకి ధనంతా అవసరం లేదు. కొంచెం ఆహారం ఇస్తానో వద్దంటారు, అవసరం లేదంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. ఏందే అంటే తెలియదు వాళ్ళలో ఎంతమంది యోగులు ఉన్నారో మనకి తెలియదు. అది కూడా రకమైన పిచ్చే కదా. వాళ్ళందరూ ధ్యానం చేసేది ఎవరినే అంటే ఈశ్వరుడే కదా. సో ఉమ్మత్త నాయకుడు అన్నలో తప్పే ఉంది. స్థాను కదలడు అట్లా జడంగా ఉంటాడు కరెక్టే. కదలడానికి ఆయనకి స్థానం ఎక్కడుంది? ఒక సీసాలో పూర్తిగా నీళ్ళని పోషించామనుకోండి, ఒక మూత పెడితే దాన్ని ఎంత కదిలినా నీళ్ళేం కదలవు. ఎందుకంటే లోపల మొత్తం నీరే ఉంది, ఇంకా కదలడానికి ఏది లేదు. ఈ జగత్తు మొత్తం కూడా శివుడే నిండి ఉంది, అంతమంది కదలడానికి ఇంకే స్థానం ఉందని. సో జడహ అన్నవి, స్థాణుహు అన్నవి, నగ్నుడు నగ్నభూషణుడు అంటాడు అన్నమాట. ఈ నగ్నంగా ఉండేవాడిని కరెక్టే దిగంబరుడు, ఇటువంటి మాటలు వాడతాడు. నిజమే, జగత్తు మొత్తం నిండి ఉన్న ఆయనకి, జగత్తులో ఉన్నవన్నీ ఆయనే ఉన్నాయనికి, ఇంకా ఆయనకు వస్త్రమో ఇంకోటి ఏదో కప్పాలంటే ఆయన కాకుండా ఉన్నది ఇంకోటి ఏదో ఉండాలి ఆయన మీద వేయాలండి. మొత్తం ఆయన ఇంకా ఆయన మీద వేయడానికి ఏముంది? ఏమీ లేదు కదా. దానివల్ల ఇవన్నీ కూడా ఆయన స్తోత్రంగా మారుతాయిట. అక్కడ ఏమైంది అంటే దక్ష ప్రజాపతి అహంకారం వచ్చింది. కానీ ఇక్కడ ఏమైంది, శివుడికి ఆ శరత్ కుమారుడి మీద కొంత ప్రేమ కలిగిందన్నమాట. చూద్దాం, ఇంకొంచెం పరీక్షిద్దాం ఆ యొక్క ఆత్మస్థితిలో నిలబడ్డా లేదా అని చెప్పి అనుకుంటాడట. అనుకుని లేదా శరత్ కుమారుడి దగ్గరికి వెళ్తాడు దిగి పారిదమ్మ వారితో కలిసి. ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి శరత్ కుమారుడితో అంటాడట, భయ్యా త్రిమూర్తుల్లో ఒకడే వాడిని ఈ రకంగా ప్రదోషకాలంలో వస్తున్నప్పుడు అందరూ కూడా లేచి నమస్కారం చేస్తే
నీవు మాత్రం నమస్కారం చేయట్లేదు కదా, ఎందుకు? ఇట్లా చేసిన దోషానికి గాను ఇప్పుడే నేను ఇక్కడే క్షమిస్తున్నాను అంటాడట. శాపవాక్యాన్ని విడుస్తానంటే వెంటనే ఆ తర్వాత సనత్ కుమారుడు అంటున్నాడు కదా, శాపమా, శపించండి, శరీరానికే కదా, ఆత్మకి ఏ శాపం ఉందని? ఏ బాధ అయినా శరీరం అనుభవించాలి తప్ప ఆత్మని ఖేదించగలిగినది, ఆత్మని బాధ కట్టగలిగినది సృష్టిలో ఏది లేదు కదా. సో మీరు శపించినా కానీ సరే అది నాకు స్వీకార యోగ్యమే. అసలు ఎందుకు నమస్కారం చేయలేదంటే, మీరు ఒకళ్ళు నేను ఒకళ్ళు అందరం వేరువేరుగా ఉన్నామా? అందరం కూడా ఒకటే పరబ్రహ్మ స్వరూపకం కదా. ఇక నమస్కారం చేయాల్సింది ఎవరికి? చేసిన తర్వాత దాన్ని తీసుకునేవారు ఎవరు? నువ్వు నేను మొత్తం కూడా చరాచర సృష్టి అంతా ఒకటే కదా. అద్వైత సాంప్రదాయం ప్రకారం ఉన్న విధంగా ఈ ఒకటువంటి శరత్ కుమారుడు అంటాడట. అది విన్నాక ఈశ్వరుడు కొద్దిగా ప్రీతి కలుగుతుంది. సరే, నువ్వు చెప్పిన భావం బాగుంది, నీ ఒకటువంటి ధ్యానానికి స్థితికి కూడా మెచ్చాను కాబట్టి నీకు వరం ఇస్తాను తీసుకో అంటాడు. వెంటనే మళ్ళీ ఆ శరత్ కుమారుడే అంటాడు, వరమా దేనికి? సుఖమైన కాదు నీ శరీరానికే కదా. అసలు ఏదైనా నా దగ్గర లేకపోతే అది ఏమని మనం కోరుకోవాలి? నిత్యం తృప్తితో ఉండేవాడికే ఉన్నది లేనిది అంటూ కూడా ఏది ఉండదు. ఏది ఉంటే అదే తృప్తి, లేని దాని మీద ఆశా వ్యామోహమే లేదు. ఆశా వ్యామోహాలన్నీ మన మనసులో ఉన్నంతకాలం మనం ఇప్పుడు కూడా ఆత్మస్థితిలోకి వెళ్ళలేదు. వెళ్ళిన ఇప్పుడు కొత్తగా నాకు రావాల్సింది, కొత్తగా నేను తీసుకోవాల్సింది ఏముందని? నాకు అన్నీ ఉన్నాయి. ఓ పని చేయి, కావాలంటే నువ్వే నన్ను వరం కోరుకో, నేను నీకేం కావాలో ఇస్తా అంటాడట. ఆ మాట అంద వెంటనే శివుడు అంటాడట, నువ్వు నాకు సంతానంగా పుట్టు, నాకు కుమారుడుగా నువ్వు జన్మించు అంటాడట. నిన్న వెంటనే తథాస్తు, నీకు కుమారుడిగా పుడతాను, నీకే కుమారుడిగా పుడతాను అంటాడట. ఆ నీకే అన్న పదం వాడిన వెంటనే పారిజామారి అనుమానం వస్తుంది. వెంటనే ఏమడుగుతుందట, ఏంటండి నీకే కుమారుడిగా పుడుతాను అంటున్నావు ఆయనకే? అంటే నాకు జన్మించవా, నా ప్రమేయం లేకుండానే సంతానంగా ఎదుగుతావా అంటే, ఇప్పుడు అంటున్నారట, మా జగదంబా స్వరూపమైన నీకు కూడా కుమారుడిగా పుట్టాలంటే గనక నీ సంయోగంతో రావాలంటే గర్భవాసం చేసి యోని సంభవుడిగా రావాలి. అది నేను చేయలేను. ఎందుకే అంటే గర్భస్థ నరకం అని పిలుస్తుంటారు. మనిషి జన్మించాలి అంటే గర్భంలో ఉన్న వెంటనే, గర్భంలోకి వెళ్ళిన వెంటనే మనిషికి నానా రకాల అవస్థలు ఉంటాయి. పూర్వజన్మలో చేసిన ఒకటువంటి వాసన వల్ల ద్వారా కానీ, ఇంకొన్ని విషయాలు కానీ అన్నీ కూడా జ్ఞాపకంలోకి వచ్చి అన్నింటినీ కూడా యోచన చేస్తూ ఉంటాడు గర్భస్థ నరకంలో. దానివలన నేను గర్భస్థ నరకాన్ని అనుభవించలేను, కేవలం ఈశ్వరుడికి మాత్రమే సంతానంగా కలుగుతాను. ఆ గర్భంలో ఉండి పూర్వజన్మానుజన్మల భావం మొత్తాన్ని కూడా, జ్ఞాపకాలన్నింటినీ కూడా తలుచుకుంటూ వాటన్నింటినీ కూడా ఉండలేక కడుపులో ఉండే ఒకటువంటి ఆ చీము నిత్రులోపలి కొట్టుకొని గర్భవాసం పూర్తయిన తర్వాత ఆ యొక్కటువంటి యోని సంభవుడిగా పుట్టలేను, కాబట్టి ఈశ్వరుడికి మాత్రమే కుమారుడిగా పుడతాను అని చెబుతారట. దానికి పార్వతి అమ్మవారు మాత్రము, సరే ఈశ్వరుడిగా పుట్టినా నాకు కూడా చిన్న పని చెయ్యి. ఎందయ్యా అంటే, భస్మాసురుడికి శివుడికి జరిగిన వృత్తాంతంలో మనకి ప్రతి కూడా చెప్పుకుంటే మనకి ఎక్కువచ్చు, కానీ ఆ యొక్కటువంటి వృత్తాంతం గురించి అమ్మవారు చెబుతూ, శరవణ తటాకముగా నేనే ఉంటాను కాబట్టి ఆ శరవణ తటాకంలో జన్మించడం అమ్మవారు అడుగుతుందట. అని దాన్ని కూడా తథాస్తు అంటారు. తర్వాత ఏం జరిగింది, తర్వాత జరిగిన విషయాలు ఏంటనేది కూడా తర్వాత రిజోర్స్లో తెలిసేది చెప్తాం. శుభం భవతి.